Hey guys, welcome back to my channel. I am Maunika. ఈ రోజు మనం టేస్టీ టేస్టీ ఈజీగా రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ చికెన్ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి, బిర్యానీలోకి ఎందులోకైనా బాగుంటుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 చెక్క, 3 లవంగాలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, 1 కప్పు టమాటో ముక్కలు వేసి మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ అండ్ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేయాలి. 1 స్పూన్ కారం, తగినంత సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత శుభ్రంగా వాష్ చేసిన 250 గ్రామ్ చికెన్ ని తీసుకొని చికెన్ లో వాటర్ ఇంకిపోయే వరకు మూత పెట్టి బాగా ఉడికించాలి. వాటర్ ఇంకిపోయిన తర్వాత 2 గ్లాసుల వాటర్ పోసి 20 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేయాలి. చివరిగా జీడిపప్పు, గసగసాల పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకోవటం వల్ల గ్రేవీ చిక్కగా వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత 1/2 గ్లాస్ వాటర్ పోసి 2 నుంచి 5 నిమిషాల వరకు ఉడికించాలి. చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీ టేస్టీగా సింపుల్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ ఇస్ రెడీ. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే మేక్ షూర్ దట్ యు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ దట్ నోటిఫికేషన్ బెల్. సీ యు టైమ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.